విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలం సీలేరులు అక్రమంగా రవాణా చేస్తున్న 60 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు జెన్కో తనిఖీ కేంద్రం వద్ద గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ధారకొండ నుంచి వస్తున్న లారీని పోలీసులు అనుమానం వచ్చి ఆపారు. లారీని తనిఖీ చేయగా ప్యాకింగ్ చేసిన గంజాయి లభించింది. వీటిని తూకం వేయగా 400 కిలోలు ఉంది. ధారకొండలో గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించారు. లారీలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5600 నగదు, 2 చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు సీలేరు ఎస్ఐ రంజిత్ తెలిపారు. నిందితులు రాజస్థాన్కు చెందినవారని, వీరి వద్ద నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 60 లక్షల నుంచి 70 లక్షల దాకా ఉండవచ్చని అంచనా వేశారు. గూడెం కొత్త వీధి సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు అనగా 5/2/2021 సమాచారం మేరకు ఏపీ జెన్కో చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెక్కింగ్ నిర్వహించగా ఒక లారీ అనేది రాజస్థాన్ రిజిస్ట్రేషన్ గల లారీ ఒకటి ఆపడం జరిగింది. అందులో 400 కేజీ గంజా ఉంది. అందులో ఇద్దరు వ్యక్తులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క దీనిపైన కేసు రిజిస్టర్ చేశాము. వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు అలాగే 5600 రూపాయలు ఫోన్లు కూడా ఇచ్చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క కోర్టుకి తరలించడం జరుగుతుంది. వారిని కూడా ఇప్పుడు ఈరోజే వాళ్ళని రిమాండ్ పెట్టడం జరుగుతుంది.